చంద్రబాబు నాయుడు గారికి మ్యాండేట్ వచ్చిన తర్వాత, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత, ఈరోజు ఇటువంటి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ మీద దాడులు చేయడం, వారిని చంపుతామని బెదిరించడం, వారిపైన హత్యాచారాలు చేయడం, వారిని నడి రోడ్డు మీదే ప్రొఫెసర్లు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడులు చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, నేరుగా వెళ్ళి వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో కుర్చీలోనే ఉన్నటువంటి వీసీలను కూడా చొక్కా పట్టుకొని బయటికి లాక్కొచ్చేటువంటి ఒక సంప్రదాయాన్ని, హేయమైనటువంటి సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తలవంచుకున్నారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. దాంతోపాటు యూనివర్సిటీలో నిజంగా మీరు ప్రక్షాళన చేయాలనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే యూనివర్సిటీలో పోస్టులను భర్తీ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3295 పోస్టులు భర్తీ చేయాలని యూనివర్సిటీలన్నిటికీ ఒక జీవో రిలీజ్ చేస్తే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు, వారి సామాజిక వర్గానికి సంబంధించిన వారు కోర్టులకు వెళ్ళి ఆ భర్తీ నోటిఫికేషన్ ఆపారు. నిజంగా మీరు ప్రక్షాళన చేయాలనేటువంటి చిత్తశుద్ధి మీకుంటే, ఈ 3295 పోస్టులను యుద్ధ ప్రాతిక మీద భర్తీ చేసేటువంటి అవకాశం మీకు ప్రజలిచ్చారు కాబట్టి ఆ అవకాశం ఏమైనా ఉంటే చూడండి. దాంతోపాటు కొత్తగా ఆర్జియుకేటీలో కానీ, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో కానీ, విజయనగరం జేఎన్టీయు గురజాడ యూనివర్సిటీలో కానీ సుమారుగా 700-800 పోస్టులు మంజూరు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కాబట్టి, మీరేదన్నా కొత్త యూనివర్సిటీలు నెలకొల్పి వాటిల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు మేలైనటువంటి సాంకేతిక విద్యను అందించే కార్యక్రమం ఏమన్నా చేస్తే, మీకు వచ్చినటువంటి ఓట్లకు కానీ మీకు వచ్చినటువంటి సీట్లకు కానీ ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. కానీ దయచేసి ప్రొఫెసర్స్ని కానీ వైస్ ఛాన్సలర్స్ని కానీ మీరు ఇబ్బందులకు గురి చేసి వారి మీద దాడి చేసి విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు వెలిగించినటువంటి ఆ అఖండ జ్యోతిని ఆర్పివేయాలనేటువంటి పాపానికి ఒడగట్టకండి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేసేటువంటి ఇటువంటి జుభుక్సాకరమైనటువంటి రాజకీయాలకు స్వస్తి పలకాలని, యూనివర్సిటీలో కానీ వైద్య సదుపాయాల్లో కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను మీరు తిరిగి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.